ముందుగా ఎలాంటి డబ్బులు కలెక్ట్ చేయకుండా జెన్యున్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న సంస్థల కోసం లేదంటే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే సంస్థల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆ విధంగా ఎదురు చూసే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళామంటే ఇది UNDP అఫీషియల్ వెబ్సైట్ అండి UNDP ఇండియా అఫీషియల్ వెబ్సైట్ UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి సుమారు నూట డెబ్బై దేశాలలో పేదరిక నిర్మూలన కోసం వర్క్ చేస్తున్న ఈ సంస్థ అండి ఇది ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు గ్రాఫిక్ డిజైనర్ ఇంటర్న్షిప్ అనేది ఇచ్చారనమాట పదహారవ తేదీ దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనమాట మార్చ్ పదహారవ తేదీ న్యూఢిల్లీ ఇండియా హోమ్ బేస్డ్ ఇంట్లో కూర్చొని చేయొచ్చి వర్క్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే దీని మీద క్లిక్ ఇవ్వాలి సో దీని మీద క్లిక్ ఇస్తే పూర్తి డీటెయిల్స్ అనేది మనకు వస్తాయి అనమాట మీరు ఒకవేళ మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసేటట్టుగా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఇక వివరాల్లోకి వెళ్ళామంటే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఇంటర్న్షిప్ అనేది మీకు వర్క్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడాను క్లియర్గా ఇచ్చారనమాట పద్దెనిమిదో తేదీ నుంచి మార్చ్ పద్దెనిమిది నుంచే వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే అనేది ఇచ్చారనమాట మీకు మూడు నెలల పాటు ఈ అసైన్మెంట్ అనేది ఉంటుంది ఈ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది అనమాట మీరే కాదు మీతో పాటు మీకు ఇంకెవరైనా ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు మీరు ఇక్కడ కూడా రెఫర్ చేయొచ్చు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు ఏదైతే వెబ్సైట్ కనిపిస్తుందో ఈ వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నారనమాట కాబట్టి అక్కడ క్లిక్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడాను దీనికి మీకు కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అనేది అంటే ఇక్కడ ఇచ్చారనమాట ఎడ్యుకేషన్ అనేది కంప్లీటెడ్ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ కమ్యూనికేషన్స్ అండ్ డిజైన్ సో మీకు బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో సరిపోతుంది ఆర్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా కూడా సరిపోతుందనమాట మీకు కాకపోతే సిస్టమ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ రోలు రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మేజర్గా డిజైనింగ్ పైనే ఉంటుంది అనమాట మీరు పోస్టర్స్ కానివ్వండి బ్రౌచర్స్ కానివ్వండి ఇన్విటేషన్స్ కానీ ఫ్యాక్ట్ షీట్స్ కానివ్వండి ఇలాంటి డిజైనింగ్కి సంబంధించిన వర్క్ మాత్రమే మీకు అలాట్ చేస్తారనమాట దీనికి సంబంధించిన వర్క్ మీరు టాస్క్ని కంప్లీట్ చేస్తే సరిపోతుంది దీనికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్ కూడాను ఖచ్చితంగా ఉండాలన్నమాట సో మీకు కానీ ఈ స్కిల్స్ కానీ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు దీంట్లో పూర్తి డీటెయిల్స్ అనేది వెబ్సైట్లోనే ఇచ్చారనమాట ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తున్నాను మీరు ఒకవేళ దీనికి ఎలిజిబుల్ కాకుండా మీకు సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా దీనికి ఎలిజిబుల్ ఉండి దీనికి దీనికి కావాల్సిన స్కిల్ అనేది ఉంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా రెఫర్ కూడా చేయొచ్చు వాళ్ళని కాబట్టి మిస్ ఈ అవకాశాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్